మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో కామన్ ఎర్రర్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ నౌన్స్ అనే దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఇది యాక్చువల్లీ కంటిన్యూషన్ వీడియో కాబట్టి ఇంతకు ముందు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వీడియో కానీ అలాగే నౌన్స్ గురించి డీటెయిల్గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఎవరైనా మిస్ అయితే కనుక అవి కూడా ఒకసారి చెక్ చేయండి. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఆ టూ వీడియోస్కి. ఇకపోతే ఈరోజు వీడియోలో మనము 20 ఎర్రర్స్ డిస్కస్ చేసుకోబోతున్నాము విత్ రిగార్డ్ టు నౌన్ వాట్ ఎవర్ ద మిస్టేక్స్ వీ మేక్ అనే దాని గురించి. ఇది నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ మనలో చాలామంది చేస్తూ ఉంటాము, మిస్టేక్ అని తెలియకో తెలుసు. అలాగే ఇవి బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, అదర్ రిక్రూట్మెంట్ టెస్ట్లకు అటెండ్ అయ్యే వాళ్ళకి, స్టూడెంట్స్కి, అలాగే మిగతా ఏ జాబ్ హోల్డర్స్కైనా సరే డే టు డే కన్వర్సేషన్లో ఇది చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇకపోతే డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. సో కామన్ ఎర్రర్స్ ఇన్ ద యూజ్ ఆఫ్ నౌన్స్. హ్యావ్ యూ గాట్ ఎనీ ఇన్ఫర్మేషన్స్? ఇన్ఫర్మేషన్స్ అనేది మనకు లేదండి. ఎంత వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా దాన్ని ఇన్ఫర్మేషన్ అనే అంటాం, కానీ ఇన్ఫర్మేషన్స్ అనేది రాంగ్ అనమాట. సో ఇది ఉండకూడదు. సింగులర్ ప్లూరల్ రెండు కూడా ఇన్ఫర్మేషన్ మాత్రమే దానికి. అది ఇట్ టేక్స్ ఓన్లీ సింగులర్ ఫామ్. అలాగే ఐ వుడ్ లైక్ టు బై సమ్ ఫర్నిచర్స్, సేమ్ కేస్ అప్లికబుల్ అండి. ఇక్కడ కూడా ఫర్నిచర్స్ అనేది లేదు. మీరు ఎంత ఫర్నిచర్ కొన్నా కూడా అది ఫర్నిచర్ మాత్రమే, బట్ నాట్ ఫర్నిచర్స్. థర్డ్ వన్, హ్యావ్ యూ ప్యాక్ యువర్ లగేజెస్? ఇక్కడ కూడా మీ దగ్గర 2 బ్యాగ్స్ ఉండనివ్వండి, 20 బ్యాగ్స్ ఉండనివ్వండి, అదంతా లగేజ్ మాత్రమే, లగేజెస్ కాదు. సో ఇట్ డజంట్ టేక్ ప్లూరల్ ఫామ్. నెక్స్ట్, ఐఎమ్ ఆల్రెడీ అవేర్ ఆఫ్ దీస్ న్యూస్. ఇప్పుడు మనకి ఎన్ని వార్తలు తెలిసినా కూడా దాన్ని న్యూస్ అని అంటాము. అంటే న్యూస్ అనేది సింగిల్ టర్మ్ యూజ్డ్ ఫర్ ఐదర్ ద కేస్ ఆఫ్ సింగులర్ ఆర్ ప్లూరల్. సో దీస్ న్యూస్ అనకూడదండి, దిస్ న్యూస్ అనే అనాలి. నెక్స్ట్, హీ ప్రొవైడెడ్ ద బ్లైండ్స్ విత్ ఫుడ్. ఇది ఫుడ్ అనకూడదండి, ఫుడ్ అనాలి ప్రొనౌన్సియేషన్ కూడా. హీ ప్రొవైడెడ్ ద బ్లైండ్స్. ద బ్లైండ్స్ అంటే ఆల్రెడీ ఇక్కడ ఇది చూడండి, ఇది అక్కర్లేదు. ఎందుకంటే ద బ్లైండ్ అంటేనే ప్లూరల్ ఫామ్, దానికి ఇంకో ఎస్ యాడ్ చేయనక్కర్లేదు. ఎప్పుడైనా కూడా ద అనేది ఉందంటే ఆల్రెడీ అది ప్లూరల్, ఇట్ ఈస్ ఆల్రెడీ టేకింగ్ ద ప్లూరల్ ఫామ్, సో ఎస్ పెట్టకూడదు. నెక్స్ట్, ద ఫీల్డ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ క్యాటిల్స్. క్యాటిల్ అంటే మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఇది కలెక్టివ్ నౌన్, సింగులర్ ఫామ్లోనే ఉంటుంది, కానీ ఎస్ అనేది ప్లూరల్ ఫామ్ రాదనమాట. ఇది కలెక్టివ్ నౌన్. కలెక్టివ్ నౌన్లోనే ఆల్రెడీ సో మెనీ యానిమల్స్ ఆర్ దేర్. నెక్స్ట్, ఎ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ హావ్ బీన్ అరేంజ్డ్. ఇక్కడ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ అంటున్నాము, అంటే మెనీ లెక్చర్స్, కానీ ఎన్ని సిరీస్ అవి? ఓన్లీ వన్ సిరీస్. సో ఇట్ షుడ్ బి హ్యాస్. సో ఒక సిరీస్ గురించే డిస్కస్ చేసుకుంటున్నాము కాబట్టి ఇక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ రాంగ్ వచ్చింది, దాన్ని మనము హ్యాస్ అని ఎడిట్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్, మ్యాథమెటిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. ఇక్కడ మ్యాథమెటిక్స్, పాలిటిక్స్, అలాగే ఫిజిక్స్ ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నిటికీ, ఎకనామిక్స్, ఈ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా చివర ఎస్ ఉంటుంది. అయినా కూడా అది నేమ్ ఆఫ్ వన్ సబ్జెక్టే కాబట్టి మనం దాన్ని మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అది సింగులరే కానీ ప్లూరల్ అయితే కాదు. సో ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మ్యాథమెటిక్స్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. నెక్స్ట్, హర్ సీజర్ ఈజ్ బ్లంట్. సీజర్ మనకు ఆల్రెడీ తెలుసు, సీజర్స్ అనేది కాంబినేషన్ ఆఫ్ టూ బ్లేడ్స్. సో సీజర్స్ అనాలి లేదా పెయిర్ ఆఫ్ సీజర్స్ అనాలి, కానీ సీజర్ అనకూడదు అనమాట. సో దో యూ హ్యావ్ ఓన్లీ వన్ సీజర్ విత్ యూ, ఇట్స్ నాట్ సీజర్, ఇట్స్ సీజర్స్. అలాగే ట్రౌజర్స్ కూడా, ట్రౌజర్స్ ఏంటి, మనకి ఒకటే ట్రౌజర్ అయినా కూడా మనం ట్రౌజర్ అన్నము దాన్ని ట్రౌజర్స్ అనే అనాలి. షీ ఈజ్ మై కజిన్ సిస్టర్. చూడండి, కజిన్ అంటేనే మన ఆంట్కి లేకపోతే అంకుల్కి పుట్టినటువంటి నెక్స్ట్ హెయిర్ అనమాట. అంతే తప్ప మన కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అని అనకూడదు. ఇట్స్ ఓన్లీ కజిన్. ఇది జెండర్ న్యూట్రల్ ఎప్పుడు కూడా కజిన్ అనేది. సో
యూజర్స్ చూస్తే షీఈస్ మై కజిన్. చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు కదా ఇది. సో ఒకసారి జాగ్రత్తగా పెట్టుకోండి. సో బిఫోర్ ఐ వైండ్ ఆఫ్ ద బోర్డ్ జస్ట్ రీక్యాప్ ఇస్తాను. ఫస్ట్ ఈ సెంటెన్సెస్ అన్నీ కూడా ఇక్కడ వరకు అంటే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఫర్నిచర్, లగేజ్, న్యూస్, అలాగే బ్రెడ్ ఇట్లాంటివన్నీ ఏంటంటే ఇట్ టేక్స్ ఓన్లీ సింగులర్ ఫామ్, ప్లూరల్ లేదు. సో అదే కరెక్షన్ ఇక్కడ అంతా వచ్చింది. అలాగే ద బ్లైండ్, ద పూర్ అన్నప్పుడు మనకి ఇట్ రిప్రజెంట్స్ ద హోల్ ఎంటైర్ టీమ్, లేకపోతే ఎంటైర్ గ్రూప్, కాబట్టి ఇంక మళ్ళీ మనం ఎస్ యాడ్ చేయనక్కర్లేదు. అలాగే సిక్స్త్ సెంటెన్స్లో క్యాటిల్స్, క్యాటిల్ అంటేనే కలెక్టివ్ నౌన్, సో మనం క్యాటిల్స్ అన్నమాట ఇంకా. అలాగే ఇక్కడ అ సిరీస్ ఆఫ్ లెక్చర్స్ అంటే ఒక సిరీస్ గురించే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ హ్యావ్ని మనము హ్యాజ్ అని చేంజ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఈ ఎయిత్ సెంటెన్స్, మ్యాథమెటిక్స్ ఆర్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అనకూడదు. మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, పాలిటిక్స్ ఇలాంటివన్నీ ఏంటంటే ఎస్తో ఎండ్ అవుతున్నప్పటికీ కూడా ఇది సింగులర్ కాబట్టి ఈజ్ అనే యూజ్ చేయాలి మనము. అలాగే హర్ సీజర్ ఇస్ బ్లంట్, సీజర్ అనకూడదు. సీజర్స్, ట్రౌజర్స్ అలాంటివి ఇవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా. అలాగే స్పెక్టకల్స్ అలాంటివి చూసుకోవాలి మనము. నెక్స్ట్ షీ ఈజ్ మై కజిన్ సిస్టర్. ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కజిన్ అంటేనే జెండర్ న్యూట్రల్ అది. ఇక్కడ మనము కజిన్ సిస్టర్, కజిన్ బ్రదర్ అని అనకూడదు. సో లెట్ మీ గో టు కమింగ్ టు ద 11th సెంటెన్స్, హర్ డాటర్ ఇన్ లాస్ ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్. చూడండి, నిన్న ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను మీకు చెప్పాను డాటర్ ఇన్ లా, సన్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, మదర్ ఇన్ లా ఇలాంటివన్నీ ఏంటంటే కాంపౌండ్ నౌన్స్ అంటాము. ఎందుకు? ఎందుకంటే ఈ ఒక్క నౌన్ను ఈజ్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ టూ ఆర్ మోర్ దాన్ టూ వర్డ్స్ టు ఫార్మ్ ఏ సింగిల్ నౌన్, కాబట్టి దాన్ని మనము కాంపౌండ్ నౌన్ అంటాము. ఓకే, ఫైనలీ ఎర్రర్ ఏముంది ఇక్కడ అంటే డాటర్ ఇన్ లాస్ అని అనకూడదు, డాటర్స్ ఇన్ లా, సన్స్ ఇన్ లా, బ్రదర్స్ ఇన్ లా, సిస్టర్స్ ఇన్ లా ఇలా యూజ్ చేయాలన్నమాట. ఇలా లా దగ్గర ఎస్ యాడ్ చేయకూడదు. సో ఫైనలీ అవర్ ఆన్సర్ ఇస్ హర్ డాటర్స్ ఇన్ లా ఆర్ అవుట్ ఆఫ్ స్టేషన్. నెక్స్ట్ హౌ ఈస్ ద క్లైమేట్ టుడే. ఈ బిట్ ఫోకస్ చేయండి ఒకసారి ఈ క్వశ్చన్. ఇది చాలా రిపీటెడ్గా అన్ని క్వశ్చన్ పేపర్స్లో వచ్చేటువంటి క్వశ్చన్, అలాగే మనము డే టు డే లైఫ్లో కూడా చాలా ఈజీగా బ్లైండ్గా వాడేస్తాము, చాలా తప్పు అనమాట అది. ఎందుకో చెప్తాను చూడండి. క్లైమేట్, హౌ ఈస్ ద క్లైమేట్ టుడే, ఈరోజు ఒకలాగా రేపు ఒకలాగా క్లైమేట్ ఎప్పుడు కూడా మారిపోదండి అంత ఈజీగా. అసలు యాక్చువల్లీ క్లైమేట్ అంటే ఏంటంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ని, ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఉన్న టెంపరేచర్స్ లేదా రెయిన్ఫాల్ ఒక సర్టన్ పీరియడ్ స్టడీ చేసిన తర్వాత వాటి యావరేజ్ తీస్తే వచ్చేది క్లైమేట్. సో ఈరోజు క్లైమేట్ బాగుంటుందండి, హౌ ఈజ్ ద క్లైమేట్ కాదు, హౌ ఈజ్ ద వెదర్ అనండి. కానీ చాలామంది మనలో ఈ క్లైమేట్ని, వెదర్ని రెండింటిని కూడా సినానిమ్స్గా తీసేసుకుంటున్నాము, అది చాలా తప్పు అనమాట. నెక్స్ట్ ద పోలీస్ ఈజ్ సెర్చింగ్ ద కల్ప్రిట్. ఆల్రెడీ మనము కొన్ని కలెక్టివ్ నౌన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఎప్పుడైతే మనం ద పోలీస్ అంటున్నామో ఇట్ రిప్రజెంట్స్ ద ఎంటైర్ పోలీస్ గ్రూప్ లేదా అట్లీస్ట్ కలెక్టివ్ నౌన్. సో మనం దాన్ని సింగులర్గా వాడకూడదు, ఇది ఎప్పుడు కూడా ప్లూరల్ అనమాట. ద పోలీస్ ఆర్ సెర్చింగ్ ద కల్ప్రిట్. నెక్స్ట్ వాట్ ఈజ్ యువర్ డేట్ ఆఫ్ బర్త్. ఇది కూడా చాలా కామన్గా అందరూ వాడేస్తూ ఉంటారు కానీ అది తప్పండి. ఇది ఎలా రాయాలంటే వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ యువర్ బర్త్ ఉండాలి. సో వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ యువర్ బర్త్. సో నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు మీరు ఈ తప్పు చేయకండి, కరెక్ట్ వర్డ్ యూజ్ చేయండి. వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ యువర్ బర్త్. నెక్స్ట్ మిస్టర్ రావ్ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్. ఇది కూడా చాలా ఈజీగా అంటే మామూలుగా వాళ్ళే కాదు ఇంగ్లీష్ టీచర్స్ కూడా వాడేస్తూ ఉంటారు. సో మిస్టర్ రావ్ ఈజ్ అవర్ ఇంగ్లీష్ టీచర్. ఏంటి ఇక్కడ తప్ప అంటే ఇవెన్ యూ సే హీఈస్ ఇంగ్లీష్ టీచర్ ఇట్ యాక్చువల్లీ మీన్స్ లిటరలీ దట్ హీఈస్ ఫ్రమ్ ఇంగ్లాండ్. సో నేటివ్ ఇంగ్లీష్ పర్సన్ అన్నట్టు మీనింగ్ వస్తుంది. వేర్ యాజ్ యూ యాక్చువల్లీ ఇంటెంట్ టు సే హీ టీచెస్ యూ ఇంగ్లీష్. So then you should say Mr. Rao is our teacher of English. Next coming to 16th sentence, goldfishes live in water. ఇలాగే అండి, ఇది కూడా గోల్డ్ ఫిష్ అనేది ఏంటంటే ఎంటైర్ స్పీషీస్ని అక్కడ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి గోల్డ్ ఫిష్ అని చెప్తే చాలు. ఇది ప్లూరల్ ఫాము,
సింగులర్ ఫామ్ రెండు కూడా ఫిష్ మాత్రమే. సో గోల్డ్ ఫిష్ లివ్ ఇన్ వాటర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ కార్? ఈ 17th 18th ఒకటే థీమ్ మీద ఉన్నాయి కాబట్టి నేను రెండు వచ్చే టైం చెప్పేస్తాను చూడండి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ కార్? దిస్ ఇయర్ ద ప్రైస్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ వెరీ హై. ఇది కూడా మనం జనరల్లీ కాస్ట్ ప్రైస్ రెండు సినానిమ్స్ కింద తీసేసుకుంటాము, బట్ రెండింటికి చాలా వేరియేషన్ ఉంది. అదేంటో చెప్తాను చూడండి. ఒక షాప్ కీపరు మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కొనేటప్పుడు దాన్ని మనము కాస్ట్ అంటాం అన్నమాట. అదే గూడ్ని ఎప్పుడైతే కన్స్యూమర్కి తన ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకొని అమ్ముతాడో దాన్ని మనం అంటే సెల్లింగ్ ప్రైస్ ఉంటుందిగా ఆ దాన్ని ప్రైస్ అంటాం మనము. సో కాస్ట్కి ప్రైస్కి తేడా ఏంటంటే కాస్ట్ అనేది ఒక షాప్ కీపర్ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి కొనేటప్పుడు అతనికి ఎంతైతే పడుతుందో దాన్ని మనము కాస్ట్ అంటాము. అలా కాకుండా ఆ షాప్ కీపరు అదే ఐటమ్ని అదే గూడ్ని తన ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకొని సెల్ చేసేటప్పుడు దాన్ని మనము ప్రైస్ అంటాము. సో మనం కార్ కొనేటప్పుడు దాని ప్రైస్ అనాలి కానీ కాస్ట్ అనకూడదు అనమాట. ఎందుకంటే సెల్లర్ మనకి తన ప్రాఫిట్ కూడా యాడ్ చేసుకొని అమ్ముతాడు కాబట్టి. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ కార్? అలాగే 18th చూడండి, దిస్ ఇయర్ ద ప్రైస్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఈజ్ వెరీ హై. ప్రొడక్షన్ స్టేజ్లో వాళ్ళు వాడేది అక్కడ మనకు పడేది కాస్ట్ అనమాట. అందుకే చూడండి కాస్ట్ ఆఫ్ లివింగ్ అంటాం కానీ ప్రైస్ ఆఫ్ లివింగ్ అని అనను కదా. సో ఇది రెండింటికి డిఫరెన్స్. ఇది ఒకసారి తీసుకుంటే దీని మీద కూడా ఒక ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అలాగే మనం జనరల్గా డే టు డే లైఫ్లో కూడా వాడుతూ ఉంటాము. సో అలాంటి మిస్టేక్ యూజ్ చేయకుండా ఈసారి నుంచి కరెక్ట్ ఇంగ్లీష్ యూజ్ చేయండి. నెక్స్ట్, హిజ్ హోమ్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్రిక్స్. ఈ 19th 20th కూడా అగైన్ సేమ్ టాపిక్ గురించే డిస్కస్ చేస్తున్నాం కాబట్టి రెండు వచ్చే టైం చెప్పేస్తాను. ఐ లవ్ స్టేయింగ్ ఎట్ హౌస్. ఈ హోమ్ హౌస్ ఈ రెండింటిని కూడా మనం జనరల్లీ సినానిమ్స్గా వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ యూజింగ్ ఆర్ ఇంటర్చేంజింగ్ ద యూజ్ ఆఫ్ దీస్ వర్డ్స్. సే హౌస్, ఇట్ ఈస్ జస్ట్ లిటరల్లీ ద బిల్డింగ్ అంతే. కానీ వెన్ యూ సే హోమ్, దట్ ఈస్ అ ప్లేస్ ఆర్ దట్ ఈస్ అ బిల్డింగ్ వేర్ ఇన్ యూ లివ్ అండ్ ఎమోషనలీ అటాచ్డ్ టు. అంటే మన వాళ్ళందరూ ఉండి ఉంటారు కదా, ఆ దాన్ని మనం హోమ్ అంటాము. హౌస్ అంటే ఇట్ ఈస్ జస్ట్ ఎ బిల్డింగ్ అంతే. సో హిజ్ హోమ్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్రిక్స్. ఇక్కడ మనం ఓన్లీ ఆ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళని కానీ లేకపోతే దానితో మనకు అసోసియేట్ అయిన ఎమోషన్స్ తోటి కానీ అసలు అలాంటి ప్రస్తావన ఏం లేదు కాబట్టి ఇక్కడ హోమ్ అనకూడదు, హిజ్ హౌస్ అనాలి. హిజ్ హౌస్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్రిక్స్. నెక్స్ట్ 20th వన్, ఐ లవ్ స్టేయింగ్ ఎట్ హౌస్. హౌస్లో ఉండడం కాదండి, మీకు హోమ్లో ఉండడం యూ ఎంజాయ్ బికాస్ దేర్ ఆర్ పీపుల్ అరౌండ్ యూ, యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ యు ఆర్ ఇమోషనల్లీ అసోసియేటెడ్ విత్ దట్ హౌస్ కాబట్టి అది హోమ్ అవుతుంది కానీ హౌస్ అనకూడదు అనమాట. సో ఇవన్నీ ఒకసారి చూసేసాను కదా, కాన్సెప్ట్ అయితే అదే. సో హోప్ దిస్ వీడియో ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ టు యూ. మీలో కాకుండా మీరు చూసిన తర్వాత ఇంకెవరికన్నా అవసరం అనుకుంటే వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, చాలా చాలా యూజ్ అవుతుంది అందరికీ కూడా. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై.